హాయ్ హలో, వెల్కమ్ టు విజయ్ టీవీ. బయోపిక్ అంటే ఈ రోజుల్లో జనాలు బాగానే అట్రాక్ట్ అవుతున్నారు. జీవిత కథలను చూపిస్తే మంచి బిజినెస్తో పాటు గుర్తింపు కూడా దక్కుతుందని సినిమా వాళ్ళు ఎక్కువగా బయోపిక్లపై శ్రద్ధ వహిస్తున్నారు. ఒక మంచి టీమ్ సెట్ అయితే హీరోలు కూడా డౌట్ లేకుండా ఒప్పేసుకుంటున్నారు. ఇటీవల మహానటి సినిమా టాలీవుడ్లో కూడా బయోపిక్లు అద్భుత విజయాన్ని అందుకుంటాయని చెప్పేసింది. ఇకపోతే రానున్న రోజుల మరిన్ని బయోపిక్లు తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగాస్టార్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తీస్తున్న సంగతి తెలిసిందే. ఇక రానా రెండు బయోపిక్లకు సైన్ చేశాడనే ఇదివరకే న్యూస్లు వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల కథలే ఆ బయోపిక్లు. కుస్తీ పోటీలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కోడి రామమూర్తి నాయుడు, స్టువర్ట్పురం గజదొంగ, టైగర్ నాగేశ్వరరావు కథలకు రానా ఓకే చెప్పేశాడు. అయితే అందులో టైగర్ నాగేశ్వరరావు కథను రానా కొన్ని కారణాల వల్ల వదిలేయగా చివరికి నాని వద్దకు వచ్చి చేరిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టువర్ట్పురం గజదొంగ 1970లలో చాలా ఫేమస్. బ్యాంకులను దొంగిలించి అందరినీ షాక్కి గురి చేశాడు. ఫైనల్గా 1987లోని ఒక భారీ ఎన్కౌంటర్లో అతను మృతి చెందాడు. ఆ పాత్రలో నాని కనిపించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా దర్శకుడు వంశీకృష్ణ ఈ బయోపిక్ తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.